చెల్లం చెవుడుకు అని గయ్యలే మనం ఓటు. ఇప్పుడు రైతులు అప్పుడు ఎంత ఇబ్బంది పెడుతుండు, వాళ్ళు ఎవరు కల్పించిండు, వాళ్ళ ఊరికి ఇంటికి 10 లక్షలు ఇచ్చిండు. నా ఊరు సొంత ఊరు, నేను డెవలప్ చేసుకుంటా అని చెప్పి వాడు ఇంటికి 10 లక్షలు ఇచ్చిండు. ఆ ముండా కొడుకు 10 లక్షలు ఇచ్చినప్పుడు మరి రైతులందరూ ఎటు పోవాలి, జనాలందరూ ఎటు పోవాలి? అని ఒక్క ఊరడు ఓటేస్తే వాడు గెలిచిండా, అని ఒక్క ఊరడు ఓటేస్తే వాడు గెలిచిండా, లంచోడు ఇంటికి 10 లక్షలు ఇద్దాడా? వాని కడుపు గాల వాని కడుపు దులుపా. వారం రోజుల నుంచి ఆడోళ్ళు ఇదే బాధన, ఇదే కోసం ఆడోళ్ళకు అని కడుపులా మన్నువాడా. రైతుకి ఏం మిగులుతున్నా అయ్యా, ఇలా కష్టపడి పండితే మళ్ళా రేపు రైతులు మన వాటిలు పండ తీరే టైంకు ఆయనకి మొక్కాలి, ఈయనకి మొక్కాలి, ఇగో ఈ అడ్లు ఆ అడ్లు, మేము ధర లేదు ఆ ధర లేదు అనుకున్న చేస్తాడు లంచి కొడుకాడు. ఆ రైతులకు ఎంతగానో ముంచుతాడు ముండా కొడుకాడు, చిప్పులు ఇక్కడ తాగే ముండా కొడుకు వాడు గద్దెముక్కు లంచి కొడుకు, ఆయన ముక్కు కోసి ఊర అండుకొని గద్ద ముక్కులు వచ్చే కొడుకు, దొమ్మరి ముండా కొడుకు వాడు. మందిని ముంచడానికి గెలిచిన ఎవరా? కేసీఆర్ లంచి కొడుక అవురా? ఎందుకు గెలిచినవరా నువ్వు? వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు ఒక్కళ్ళం కూడా కరెంట్ బిల్లు కట్టలేము. లంజే కొడక నువ్వు ఎంత కరెంట్ బిల్లు పెంచినావు? ఆ ఈ మందు బద్దలకు ఎంత ఇబ్బంది పెడుతున్నావు రైతులకు? నువ్వు చెప్పులేమే పురుగుల మంది చెప్తాం లంజ కొడక, నీ ఇంట్లోకి వచ్చి నీ ఇంటి దగ్గరకు వచ్చి చెప్తాం లంజోడు, ఈడుగా కాదు ధర్నా చేసుడు. నీ కడుపు గాల ఎందుకు బతికినవురా?